ఎలా నుంచి ఉందన్న చెప్పినప్పుడు మీరు చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ ఇట్. చాలా ఈజీగా, నేను నిజంగా కష్టపడలేదు. అందరికి బాగానే ఉంది, నాకే దొల్లిపోయింది. మీరు మీ డాడీలు వేసుకుని అంత గ్రాండ్ ఫాదర్లు వేసుకుని బాగానే ఉన్నారు. రానాయ ఉన్నాడు, ఆయన మొగల్ రామానాయుడు గారు. నోనండి, మీరు మీ నాన్నగారి పాత్ర, మీరు మీ తాతగారి పాత్ర. తాతగారి పాత్ర, ఈయన నాన్నగారి పాత్ర, ఇప్పుడు నాకేమో చంద్రబాబు నాయుడు గారి పాత్ర. సో అంటే నాకు మా ఇప్పుడు నేను ఎప్పుడు బాహుబలి తర్వాత నుంచి చేస్తున్న సినిమా సరి, ఆ సినిమాకి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం? మాట చెప్పనా బాబు, బాబు ఆర్టిస్ట్ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ సి విఆర్ లైక్ ఎవ్రీడే కమోడిటీ, నిత్యావసర వస్తువులు. విఆర్ ఎవ్రీడే కమోడిటీ లైక్ ఎ టూత్ బ్రష్, ఎ టూత్ పేస్ట్, ఎ సోప్, ఎ షాంపూ. ఆర్టిస్ట్ ఇస్ లైక్ దట్. సో వీ షుడ్ నాట్ గో ఓన్లీ ఫర్ మెథడికల్ యాక్టింగ్ ఆర్ స్టిక్ టు వన్ ట్రెండ్. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇంతకుముందు చెప్పింది చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరిగి రాయాలన్న మేమే. ఇప్పుడు చరిత్ర తిరిగి రాసేసాం, మళ్ళీ సృష్టిస్తున్నాం. సార్ ఇంకో గెస్ట్ వచ్చారు సార్ మన రౌండ్ టేబుల్ జాయిన్ అవడానికి, నరేష్ గారు. సుబ్బారావు, నమస్కారం. నమస్కారం. అయ్యో, ఇప్పుడు నాకు వయసు 35 సార్. అంటే నా 20 ఇయర్స్ కెరియర్లో ఆయన హీ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఎలా స్టార్ట్ అయిందో కానీ క్రిష్ వచ్చి చెప్పారు సార్, వచ్చి ఇక్కడ నుంచి అంటే నాకు ఒక పీస్ ఆఫ్ హిస్టరీ చెప్పినట్టుండి సార్, చెప్పినట్టుండి. దాని తర్వాత 3 of us వెంట్ టు మీ చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆల్ ద వే దేర్. అంటే లేకపోతే ఇంత ఒక యాక్టర్కి ఇంత హోంవర్క్ అయితే రాదు సార్. అంటే ఇది నువ్వు ప్లే చేయాల్సింది ఈ వ్యక్తి అనేసి ఆయన ముందు కూర్చోబెట్టి. అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ సెటప్ ఉంది ఈ సినిమాలో. నేను చేసిన పార్ట్స్ అన్ని కృష్ణకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారండి. సో ఇట్స్ ది యాక్చువల్ పర్సన్. సో దట్ వాజ్ ద ఈజీ పార్ట్. నాకు ఆయన వల్ల ఐ థింక్ లైఫ్ గాట్ బెటర్ ఫర్ మీ.